సంగారెడ్డి జిల్లా పటంచేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ఏటీఎంలలో చోరీలకు పాల్పడుతూ గ్యాస్ కట్టర్ల సహాయంతో ఏటీఎంలను ధ్వంసం చేసిన కేసులోని నిందితులను నిన్న రాత్రి మరో ఏటీఎంలో దొంగతనానికి పాల్పడుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు. వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. కరోనా సమయంలో వరుసగా ఏటీఎంలే టార్గెట్ చేసుకుని అమీన్పూర్ పటంచేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని 6 ఏటీఎంలలో దొంగతనం చేస్తుండగా రామచంద్రపురంకి చెందిన అబ్దుల్ ఖలీల్తో పాటు ఎరుకల మహేష్ అనే ఇద్దరు యువకులు గ్యాస్ కట్టర్ల సహాయంతో చోరీలకు యత్నం చేసినా ఎలాంటి డబ్బులు దొంగిలించబడలేదని నిన్న రాత్రి పటాంచేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రుద్రహరం గ్రామంలోని మరో ఏటీఎంలో చోరీకి ప్రయత్నిస్తున్న నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఒక ద్విచక్ర వాహనాన్ని గ్యాస్ సిలిండర్లు కట్టర్తో పాటు పనిముట్లను స్వాధీనపరచుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు పోలీసులు.